అత్యంత దారుణం. ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క పౌరుడు కూడా ఖండించవలసిన అవసరం ఉంది. అందరూ కూడా ఖండిస్తున్నారు కూడా, ఇదేమి నీతిమాలిన రాజకీయం అంటూ. మరి చాలామంది అంబటి రాంబాబు గారు కానీ ఇంకా కొద్దిమంది ఇలా ఉంటే పోలీసు వ్యవస్థ ఎంతగా దిగజారిపోతే ఇంకా రాజకీయాలు ఏం చేస్తామని చెప్పి చాలా బాధపడ్డారు. అసలు పోలీసు వ్యవస్థ కాస్త కూస్త పనిచేసింది ఈ నెల రోజుల్లోనే. మరి పోలీసు వ్యవస్థ పనిచేస్తే మరి ఇంత దారుణంగా మరి ఆయన మాట్లాడటం కూడా నవ్వొచ్చింది. వాళ్ళ మాటలో పనిచేస్తున్న పోలీసు వ్యవస్థను చూసి మరి ఇంత దారుణంగా అంటే, మరి గత 4.5 సంవత్సరాలుగా మరి ఎంత దారుణాలు చేశారు పోలీసులు మన అందరికీ తెలుసు. ఎంపీ నాయన నన్నే తీసుకెళ్ళి ఆల్మోస్ట్ చివరిలో వదిలేశారు చంపకుండా. మరి అంత దుర్మార్గాలు చేసేవాళ్ళు. బట్ ఈ నెల రోజులు ఖచ్చితంగా పోలీసులు చాలా వరకు అంటే పూర్తిగా నేను వారికి సపోర్ట్ చేయట్లా. ఇంకా ఇక్కడ నిన్న కాకముందు కూడా చాలామందిని ట్రాన్స్ఫర్ చేశారు. అయినప్పటికీ కూడా చాలా చోట్ల పోలీసుల్లో ఆ పరివర్తన వచ్చింది. అంటే దాని ఇండికేషన్ ఏంటి, ఈ ప్రభుత్వం సెలవు తీసుకోబోతోంది అని కూడా వారికి కూడా స్పష్టంగా అర్థమైంది అని మనం అందరం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక రకంగా ఇప్పుడు ముఖ్యమంత్రి పాలన ఏమి లేదు. మరి ఇప్పుడు ఈ సంఘటనలన్నీ చూసి వాళ్ళు పిలిచిన తర్వాత ఆ చీఫ్ సెక్రటరీని కూడా మారిస్తే మార్చవచ్చు ఖచ్చితంగా. ఆయన వైఫల్యం కాకపోతే ఇంకెవరు వైఫల్యం? 100% ఇక్కడ వరకు పోలీసు వైఫల్యమే. మీ జిల్లాలో జరిగిన సంఘటన ఖచ్చితంగా పోలీసు వైఫల్యం, అందులో ఎటువంటి అనుమానం లేదు. బట్ నేను అనేది ఓవరాల్గా గతంలో మనం ఎన్నికల ముందు భయపడిన దాని మీద కొంచెం బెటర్ అయింది. కానీ మరి ఈ ప్రాంతంలో చాలా దారుణంగా ఉంది. అంటే నేను ప్రతి దగ్గర ఇలా లేరని చెప్తున్నాను. ఈ ఫోకస్డ్ ఏరియాస్లో వాళ్ళు కావాలని ముందే ఐడెంటిఫై చేసుకుని దుర్మార్గులైన అధికారులను పెట్టుకున్నారు. మరి వాళ్ళని రేపు ప్రభుత్వం మారిన వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అంటే ప్రతి దాడులు చేయించాలనేదే వాళ్ళ ఉద్దేశంగా మనం అనుకోవాలి. అంటే మనం ఒక చెంప మీద కొడితే, ఒక బీర్ బాటిల్ కొడితే ఇంకో బీర్ బాటిల్ ఇచ్చి దీంతో కూడా కొట్టరానే అలా అని నేను అంటలా. కానీ మనం అప్రమత్తంగా ఉండి వాళ్ళ ఉన్మాద చర్యల్ని ఆపవలసిన అవసరం ఉంది. కంటికి కన్ను పంటికి పన్ను అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం. ఓటమి భయంలో వాళ్ళు ఉన్నారు. సో కొంత సంయమనం మనమే పాటించాలి అనేది నా ఉద్దేశం. నేను తన్నులు తినమని గారు చెప్పేది అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలనేది. ఐపాక్ మీటింగ్లో ఆయన మాట్లాడిన దానికి నాకైతే నవ్వొచ్చింది. అదొక ఏదో కామెడీగా అనిపించింది. 150 కన్నా ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని. మరి నాకున్న సమాచారం మేరకు వాళ్ళ కడప జిల్లాలో వైఎస్ అవినాష్ రెడ్డి మీద వైఎస్ షర్మిల గెలవబోతుంది అనేది ఆల్మోస్ట్ అందరి అభిప్రాయం. అవినాష్ రెడ్డి మేబీ ఇన్ థర్డ్ పొజిషన్ అని కూడా అంటున్నారు. సో ముందు ఆ కడప సీటే పోయిలో ఉంది. ఆయన 22-23 ఎంపీలు వస్తాయి, 151 పైగానే ఎమ్మెల్యే స్థానాలు వస్తాయి అని అంటే అది నాకైతే సంధి ప్రలాపంలా అనిపించింది. సంధి ప్రలాపం ఇప్పుడు మీకు ఈవీఎం సెంటర్ దగ్గరికే ఈ రేంజ్లో మారణాయుధాలతో వచ్చేసారు అంటే మరి అది ఇక్కడ జరిగిన సంఘటన ఒక ఇండికేషన్. వాళ్ళు ఓటమికి అంటే వాళ్ళకి తెలుసు ఓడిపోతున్నామని. సో ఈవీఎంలని ధ్వంసం చేస్తారు అనే అనుమానం ఇప్పుడు ఓవరాల్గా కూడా వచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా లేఖ ద్వారా తెలియజేశాం. ప్రతి చోట ఈవీఎంల దగ్గర అత్యధిక బందోబస్తు పెట్టాలని చెప్పి ఆల్రెడీ అక్కడ ఢిల్లీలో ఉన్న రవీంద్ర కుమార్ గారు కోరటం జరిగింది. కనకమల్ల గారు, ఎస్ఎంపీ గారు డెఫినెట్గా సెక్యూరిటీ మరింత పెంచుతారు. అదర్వైజ్ వీళ్ళు ఈవీఎం బాక్సులు బదులు కొట్టేసిన బదులు కొట్టి మళ్ళీ రీపోలింగ్ లేకపోతే మళ్ళీ రీఎలక్షను అడిగే దిశగా కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. అటువంటి ఉన్మాద స్థితిలోనే వాళ్ళు ఉన్నారన్నమాట వాస్తవం. బట్ ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంటుంది ఇటువంటి ఇందుకు. ఇవాళ మనకి ఈవినింగ్ ఆ డీజీపీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రెస్ మీట్లో కానీ వీటిల్లో తెలుస్తుంది. అసలు సిఎస్ గారిని మార్చేస్తే గొడవ లేదు.